హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం మన తెలుగు వారందరికీ ఎంతో గర్వకారణం, అలాగే ప్రపంచ దేశాలన్నీ తిరిగేస్తూ ప్రపంచ యాత్రికుడిగా మన ఇండియన్స్కి ఒక గుర్తింపు తీసుకొచ్చిన నా అన్వేషణ అన్వేషణ గురించి ఈ వీడియోలో ఇంకో విషయం చెప్పబోతున్నాను అన్నమాట. అదేంటంటే, ఆయన ఇప్పుడు మొరాకో సిటీలోని ఒక బ్లూ సిటీకి వెళ్ళారు. ఆయన ఇప్పుడు మొరాకో దేశంలోని బ్లూ సిటీ అనే ప్రాంతానికి వెళ్ళారనమాట. అక్కడంతా కూడా నీలం రంగులోనే ఉంది. అదంతా చూసి ఆయన ఆశ్చర్యపోయారు. నిజంగా కూడా మనకు కూడా నిజంగా ఆశ్చర్యం వేసింది. నిజంగా అదంతా కూడా బ్లూ కలర్లో ఉందన్నమాట. అక్కడ ఉండే గోడలు, ఇల్లులు మొత్తం అంతా కూడా బ్లూగానే ఉంది. అక్కడ మార్కెట్ కూడా చాలా వరకు అంతా బ్లూ కలర్లోనే ఉందన్నమాట. అక్కడ ఉండే వస్తువులు కూడా చాలా ఎక్స్ప్లోర్ చేశారు. అలాగే అక్కడ ఉండే కొన్ని ఐటమ్స్ కూడా కొన్నారనమాట. అలాగే మెలిసాకు కూడా ఒక చిన్నది కొనిచ్చారు, బ్లూ కలర్ది. అది ఆవిడ పెట్టుకుంది, అది కూడా చాలా బాగుంది. నిజంగా బ్లూ కలర్లో ఉంటే ఏదైనా సరే చాలా బాగుంటుంది కదా. నాకు కూడా నిజంగా బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం. అలాగే అక్కడ చూస్తే మీరు అక్కడ మనుషులు వాడే వస్తువులు కానీ, అలాగే వాళ్ళకు ఉండే సాంప్రదాయాలు అన్నీ చూపించారు దీంట్లో కూడా. మెయిన్గా దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఒక కర్పూరం చూపించారు. ఆ కర్పూరం బట్టల్లో పెట్టుకుంటే చాలా మంచి స్మెల్ వచ్చిందంట. అది మాత్రం చాలా బాగుంది. దీంట్లో స్పెషాలిటీగా అది చూపించారన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, అక్కడ నైట్ మార్కెట్ చూపించారు. అది చాలా బాగుంది. నిజంగా కూడా అసలు వాళ్ళ సాంప్రదాయాలు తగ్గట్టుగా వాళ్ళు చేసే నృత్యాలు కానీ ఆ మ్యూజిక్ అదంతా కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పి చెప్పచ్చు. నిజంగా మొరాకో దేశాన్ని ఇంత బాగా ఎక్స్ప్లోర్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నిజంగా చాలా బాగుంది. చాలా కొత్తగా ప్రజెంట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా దీంట్లో హైలైట్ వచ్చేసి డ్రోన్ షాట్ అన్నమాట. అసలు డ్రోన్కి సంబంధించి ఒకే ఒక షాట్ వేశారు, అసలు అదిరిపోయింది. మొత్తం వ్యూ మొత్తం కనపడింది. నిజంగానే బ్లూ సిటీ అని చెప్పడం కాదు, నిజంగా సిటీ మొత్తం బ్లూ కలర్లోనే ఉందన్నమాట. నిజంగా చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశారు. అన్న మీరు ఇలానే చేస్తూ మాకు ఎంతో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.